నేను ఫస్ట్ పావు కేజీ అంటే పావు కేజీ దొండకాయలు తీసుకుంటున్నాను. ఈ దొండకాయలు చూసారా ఎట్లా కట్ చేశాను, లేత దొండకాయలు. దాన్ని ఏంటంటే పొడుగ్గా మనం పొడుగ్గా కట్ చేసి ఆ రెండు చెక్కలు ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ ఒక 4-5 పార్ట్స్ చేస్తే ఇదిగోండి ఇట్లా అయింది. నేను హైలో పెట్టాను లైట్గా, కొన్ని అంటే కొన్ని వాటరు. మొక్కల మీద విత్తనాలు పోయేగా అని చిలకరిస్తాం చూసారా, ఎక్కువ పోయకూడదు అప్పుడు. అలాగా అట్లాగ ఒక 2 సార్లు చిలకరించండి. పెంక మొత్తం వేడెక్కగానే మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 7-8 నిమిషాలు ఉత్తగానే దాంతో ఉన్న వాటర్తోనే అది ఉడకనివ్వండి. దీనిలోకి చిన్న చిన్న పొళ్ళు అట్లాంటివి తయారు చేసుకున్నాం. జస్ట్ మళ్ళీ స్టవ్ వాంటించండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు అంతే. పల్లీలు సగం వేగినాక ఒక 1.5 టీ స్పూను నువ్వులు. ఇదిగోండి జస్ట్ ఒక 2 వెల్లుల్లి, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను, 1.5 టీ స్పూన్ కారం. ఇంకా నేను బంద్ చేస్తున్నాను, ఇది చాలు. ఇది వేసేస్తున్నాను, ఉప్పు వేయకండి. దీన్ని మిక్సీ ఎట్లా వేస్తారంటే పొడి వద్దు నాకు, ఒక్కలు ఒక్కలు కావాలి. కరివేపాకు కూడా వేయండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాదాపు 7 నిమిషాల నుంచి ఉడుకుతుంది, ఉడికింది చాలు. ఇంకా వేయిద్దాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను అంతే. ఇంకా చూసారా ఇట్లా పొగలు కక్కుతుంది, అది అలాగే ఉండనివ్వండి. ఇదిగోండి 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒకటే ఒక ఎండమిర్చి. ఇదిగోండి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇందులో నేను ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను చూడండి, ఒక 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ వరకు దొండకాయలన్నీ వేసేస్తున్నా. ఇట్లాగ ఆయిల్ మొత్తానికి పట్టి మళ్ళా దొండకాయలో నీళ్లు ఊరటం స్టార్ట్ అయినప్పుడు మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. ఇప్పటిదాకా సిమ్లో ఉంది. ఇదిగో మిక్సీ లేదు చూడండి, ఒక్కలు ఒక్కలుగా ఎట్లుందో చూసారా. ఇదిగోండి అంటే అక్కడక్కడ పల్లీలు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ నువ్వులు కనిపిస్తున్నాయి. అలాగని పడు చేసినట్టు కాదు, చేయనట్టు కాదు, డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ మన ఒక్కలు ఒక్కలుగా పొడి రెడీ అయింది. ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఆర్ 1.5 టేబుల్ స్పూను శనగపిండిని ఇలా చల్లండి. అండ్ మన పొడి అయిపోయిందండి. ఇదిగోండి ఇది డీప్ ఫ్రై కాదని ఎవరు అంటారో నాకు చెప్పండి. ఇది మళ్ళొక్కసారి మన డైనింగ్ టేబుల్ టచ్. ఇది ఇలా పెట్టండి పిల్లలకి. మా మమ్మీ సూపర్ అంటారు, లేకపోతే మీ డాడీ కనుక అయితే కనుక మా డాడీ వండర్ఫుల్ అంటారు, మా అమ్మాయి అయితే కనుక మా మామయ్య చేస్తాడు కర్రీస్ అంటారు. అట్లా మీరు ఎవరైతే వాళ్ళు 100% యునో ఎంటైర్ ఫ్యామిలీ నుంచి చాలా అప్లాస్ వచ్చేస్తాయి మీకు.